సో పూజ ప్రొడక్షన్ నెంబర్ 37 ఎస్పీసీసి ప్రసాద్ గారితో బాపి గారితో అగైన్ సిద్ధుతో ఒక మూవీ పూజ చాలా హ్యాపీగా ఉంది. సాయి ఒక కొత్త టీంతో స్టార్ట్ చేస్తున్నాను. ప్రసాద్ గారితో బాపి గారితో నాకు ఎన్నో ఏళ్ళు పరిచయం ఉంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి సార్ నాకు తెలుసు, అంత పరిచయం, లైక్ ఫ్యామిలీ. ఇండస్ట్రీలో వెరీ చాలా తక్కువ మంది అంత క్లోజ్గా ఉంటారు. సో మా ఫ్యామిలీలో మళ్ళీ సినిమా చేయడం అన్నది అది కూడా, సో అది చేయడం చాలా హ్యాపీగా ఉంది. అగైన్ ఏంటంటే సిద్ధుతో చేయడం అన్నది నేను ఏ ప్రెస్ మీట్లో అయినా ఇంత ఎగ్జైటెడ్గా వచ్చానా అని గుర్తులేదు. సో చాలా ఎగ్జైటెడ్గా ఉందన్నమాట నాకు. సో సిద్ధుతో ఈ స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ టెక్నీషియన్స్ అదర్ డీటెయిల్స్ అన్నీ బాపి చెప్తారు. సో అండ్ ఏదైనా ఉంటే అడగాలి. ఫైన్. సో అది విషయం. వచ్చి బ్లెస్ చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు రాజుగారు ఏంటంటే చాలా తెలుసు, అందరికీ తెలుసు, నాకు అంత ఇంపార్టెంట్ వ్యక్తి లైఫ్లో. అలాగే అరవింద్ గారు ఏంటంటే లైక్ ఒక గురు. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. సో ఇద్దరు వచ్చి బ్లెస్ చేసి స్టార్ట్ చేయడం అనేది అగైన్ ఏంటంటే ఒక వెరీ వెరీ పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేస్తున్నాం. వెరీ థ్యాంక్ యూ సార్ రాజుగారు అండ్ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వచ్చి విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ సిద్ధుతో చేసే సినిమా మంచి ఎనర్జీ హీరో సిద్ధుతో చేస్తున్నారు. మా అబ్బాయి కాంబినేషను చాలా మంచి హిట్ అవుతుంది భావిస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ ఫస్ట్లీ వచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. ఫస్ట్లీ ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ పూజను సక్సెస్ఫుల్ చేసినందుకు అరవింద్ గారికి అండ్ రాజుగారికి చాలా చాలా థ్యాంక్ యూ వాళ్ళ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. బాపి గారు, నేను ప్రసాద్ గారితో వీఆర్ ట్రయింగ్ టు డూ అ ఫిల్మ్ సిన్స్ కృష్ణ అండ్ హిజ్ లీలా అండి. కృష్ణ అండ్ హిజ్ లీలా అయిన తర్వాత నుంచి మేము ఒక సినిమా చేద్దాం అని అనుకుంటూనే ఉన్నాం అన్నమాట. బట్ టుక్ సమ్ టైమ్, బట్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఆ సినిమా భాస్కర్ గారితో చేయడం. హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. ఒక ఏదో ఒక కాన్సెప్ట్ ఉంటుంది భాస్కర్ గారు సినిమా తీస్తే, అండ్ ముందు తీసిన సినిమాలో కూడా ఉంది, అండ్ ఈసారి కూడా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ మై ఫ్రెండ్ సాయి ఇస్ అగైన్ డిఓపీగా చేస్తున్నాడు ఈ సినిమాకి. సో ఇది ఒక లవ్, యూత్ఫుల్, రొమాంటిక్, సస్పెన్స్, డ్రామా, కామెడీ, సెంటిమెంట్ అన్నీ ఉంటాయండి ఈ సినిమాలో. అంతే కదా సార్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ ఇట్స్ అ హోల్సమ్ ప్యాకేజ్ అండి ఈ ఫిల్మ్. ఇది ఒక వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ మళ్ళీ కనిపిస్తుంది డీజేటీలు తర్వాత ఈ సినిమాలో. సో అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరు వచ్చినందుకు. ప్రెస్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ అండి. ప్లీజ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, ఈట్ ఎవ్రీవన్ అండ్ బీ హ్యాపీ, బీ సేఫ్. థ్యాంక్ యూ.